డియర్ ఫ్రెండ్స్ మన సీటెట్ క్లాసెస్కు మిత్రులందరికీ స్వాగతం ఇది మనకు ఆల్మోస్ట్ సిక్స్త్ వీడియో సీటెట్ క్లాసెస్లో ఆల్మోస్ట్ ఫస్ట్ త్రీ టాపిక్స్ మీద మనం మూడు వీడియోస్ చేసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఫోర్త్ వీడియో కూడా మనం అందులో అడిషనల్గా చేసుకున్నాం ఇక ఫిఫ్త్ వీడియోనేమో మనకు థైరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నింటిని గురించి ఒక దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మనం వివరంగా ఒక్కొక్క థైరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి సీటెట్లో మనకు ఈ యొక్క థేరీస్ మీద తప్పనిసరిగా మనకు ఫోర్ టు సిక్స్ మార్క్స్ వస్తున్నాయి విషయం మీ అందరికీ తెలిసిందే ఓల్డ్ పేపర్స్ కనుక చూసినట్టయితే ముఖ్యంగా ప్రధానంగా మరొకసారి విజ్ఞప్తి ఆ థేరీస్ ఏమేంటి అంటే ఒకటేమో పియాజే థేరీ ఆఫ్ కాగ్న డెవలప్మెంట్ దీన్ని సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటారు పియాజే థేరీ ఆఫ్ కాగ్నిటీ డెవలప్మెంట్ అదేవిధంగా రెండవ తీసుకున్నట్టయితే వైగాట్స్కి థేరీ ఆఫ్ కాగ్నిటీ డెవలప్మెంట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా మోరల్ డెవలప్మెంట్ తేరీ ఏదైతే ఉందో అది అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలుగా థేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మల్టీ డైమెన్షనల్ ఇచ్చారు సిలబస్లో దయచేసి వీటిని తప్పనిసరిగా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి వీటి మీద మనం తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఫోర్ టు సిక్స్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఓకే ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పియాజే థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు రెండు ప్రధానమైనది ఒకటి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే థియరీ ఆఫ్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ అండ్ వైఘాట్స్కి థియరీ ఆఫ్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ అవి రెండు చాలా కాగ్నేటివ్ డెవలప్మెంట్ థేరీలో ఇంపార్టెంటు అందులో మనం ఏం చేస్తున్నామంటే ఈ పియాజే థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీన్ని టూ పార్ట్స్గా చేసుకుంటున్నాం దయచేసి మనకు ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కసారి టూ మార్క్స్ కూడా స్కోర్ అవుతుంది ఒక మార్క్ అయితే కంపల్సరీ సో అయితే దీన్ని కొంచెం అవగాహన చేసుకోవడంలో చాలా సులభంగా ఉంటుంది ఒక్కొక్కసారి లోతుగా కూడా అడుగుతున్నారు సింపుల్గా ఉంటున్నాయి వెరీ వెరీ ఈజీ ఓకే ఇప్పుడు ఈసారి ఇప్పుడు మనం ఈ పార్ట్ వన్ లోపల పియాజే థిరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్లో ఏమేమి తెలుసుకోబోతున్నామంటే కాగ్నిషన్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనే పదం లోపల మనకు రెండు అంశాలు ఉంది అందులో ఒకటి కాగ్నిషన్ ఉంది రెండోది కంబైండ్గా తీసుకుంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఒకటి కాగ్నిషన్ అదేవిధంగా వాట్ ఈజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ రెండవ దాన్ని మనం ఈ ఏరియాలో తెలుసుకోబోతున్నాం కాగ్నిషన్ అంటే ఏంటి అదేవిధంగా రెండోది వాట్ ఈజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అదేవిధంగా మూడు ఇందులో మూడవ భాగంలో కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అని చెప్పేసి పియాజ తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ స్కిమా స్కిమాటా అన్న పదాలు వచ్చాయి వీటి గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఇంట్లోకి వెళ్ళినా బిట్ ఫ్రేమ్ అవుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే ఫోర్త్ వన్ మనందరికీ తెలిసిందే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ ఈ రెండు పదాలు కూడా చాలా కీలకమైన అన్న బిట్ ఫ్రేమ్ అవుతుంది అదే రకంగా ఇందులో భాగమే అడాప్షన్ అండ్ ఈక్వలిబ్రియం దయచేసి ఈ పదాలు తప్పనిసరిగా ఇందులో ఇంపార్టెంట్ అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఫోర్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏవైతే ఉందో స్టేజెస్ ఆఫ్ కాగ్నెటివ్ డెవలప్మెంట్ సో సంజ్ఞానం అంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది ఫోర్ స్టేజెస్లో జరుగుతుందన్న విషయాన్ని పియాజే తెలిపారు ఆ స్టేజెస్ ఏంటో మాత్రమే తెలుసుకుంటాం ఈ స్టేజెస్ గురించి వివరంగా మళ్ళీ మనం పార్ట్ టూలో తెలుసుకుంటాం సో ఇండ్లకెళ్ళన్నా బిట్ ఫ్రేమ్ అవుతుంది లేకుంటే పార్ట్ టూలకెళ్ళన్నా బిట్ ఫ్రేమ్ అవుతుంది లేదా ఈ రెండింటిలో ఇండ్లకెళ్ళి ఒకటి ఇస్తున్నాడు ఒకటి ఇస్తున్నాడు సో వి మస్ట్ బీ కాషియస్ సో ఈరోజు చూద్దాం మనం ఏంటి అంటే ఈ యొక్క పియాజే థియరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్లో ఫస్ట్ అంశాన్ని కాగ్నిషన్ ఈ పదం ఎక్కడన్నా విన్నాము ఒకసారి దయచేసి ఆలోచించండి కాగ్నిషన్ అనే పదం ఎక్కడన్నా వచ్చిందా మనకు ఆలోచిస్తే ఐడియా మనకు కొంచెం దొరుకుతుంది ఏంటి అంటే బ్లూమ్స్ లోపట బ్లూమ్స్ టాక్జానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ కోసం మనకు గుర్తున్నట్టయితే లింక్అప్ ఉంటుంది దయచేసి లింక్ చేసుకోవాలి లింక్ చేసుకుంటే ఎక్కడైనా క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు బ్లూమ్స్ మనకి ఏం చేశారంటే మనందరికీ తెలిసిందే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ను మూడు భాగాలుగా చేశారు మూడు రంగాలుగా డొమైన్స్ అన్నాం అందులో ఒకటి ఏంటి అంటే కాగ్నేటివ్ డొమైన్ మనందరికీ తెలిసిందే కాగ్నేటివ్ డొమైన్ సో రెండవది ఎఫెక్టివ్ మూడవది సైకోమోటార్ ఈ విధంగా మూడు డొమైన్స్ ఉంది కదా ఈ అక్కడ కాగ్నిషను ఇది వేరే కాదు అది ఇది ఒకటే కాగ్నేటివ్ డెవలప్ కాగ్నిషన్ కాగ్నేటివ్ ఈ పదజాలం లింక్అప్ చేసుకుంటే టాపిక్ ఈజీగా అర్థమైంది బహుశా మీ అందరికీ గుర్తుందే ఉంటుంది ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ లోపల వారు ఏం చెప్పారంటే అందులో ఏమేమి వస్తాయంటే నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ అనాలిసిస్ సింథసిస్ ఎవాల్యుయేషన్ సింథెసిస్ బదులు మాడిఫైడ్ బ్లూమ్స్టాక్స్ అనేవల్ ఏమొచ్చింది అంటే క్రియేటివిటీ అనేది వచ్చింది ఈ పదజాలం ఏమవుతుందో గుర్తున్నట్టయితే దయచేసి ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి లేదా దాన్ని లింకప్ చేసుకోవడానికి సహాయపడుతుంది ఓకే ఏదైనా ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాం వాట్ ఈజ్ కాగ్నిషన్ కాగ్నిషన్ అంటే తెలుగులో ఏమంటారు అంటే సంజ్ఞానాత్మకత అంటారు వీటిని సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అన్నా కాదు ఏదైనా వాట్ ఈజ్ కాగ్నిషన్ అంటే ఏం చెప్పబడుతుందంటే చూడండి ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ మళ్ళీ చూడండి ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ విచ్ ఈజ్ నోన్ ఐజ్ కాగ్నిషన్ అంటే అర్థం మరొకసారి చూద్దాం ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హిమ్ సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ అంటే తనను గురించి తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మకత అంటారు కాగ్నిషన్ అంటారు ఎబిలిటీ సామర్థ్యం ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యానికి కాగ్నిషన్ అంటారు సంజ్ఞానాత్మకత అంటారు సంజ్ఞానాత్మక వికాసం ఈ రకంగా ఈ యొక్క ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఇది సెకండ్ పార్ట్లో కనుక తీసుకున్నట్టయితే వాట్ ఈజ్ కాగ్యూనిటీ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే అనేది కూడా తప్పనిసరిగా తెలిసి ఉండాలి చూడండి వాట్ ఈజ్ కాగ్నిటీ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ ఏమంటారు అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు లేదా ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా చెప్తున్నారు దయచేసి తప్పనిసరి ఈ పదజాలం ఎక్కడన్నా రావచ్చు ఎట్లన్నా రావచ్చు డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జనరల్గా తీసుకున్నట్టు లేదా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అని కూడా అంటున్నారు దీన్నే తెలుగులో తీసుకున్నట్టయితే మామూలుగా ప్రజ్ఞా వికాసమే ప్రజ్ఞా వికాసమే ఇందంటే నథింగ్ బట్ సంజ్ఞానాత్మక వికాసం ఇందులో మూడు అంశాలు వస్తున్నాయి వాట్ ఈస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒకటి రెండవది లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా ఈ కాగ్నిటీవ్ డెవలప్మెంట్లో అంతర్భాగమే ఉంది అదే రకంగా మూడవది ఏమొస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ ఈ విధంగా కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే మూడు అంశాలు ఒకటి డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ అదే రకంగా తీసుకున్నట్టయితే మరి ఇక్కడ మరొకసారి ప్రశ్న వేసుకున్నట్టయితే అంటే వాట్ ఈజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేదా హయ్యర్ ఆర్డర్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అంటారు హయ్యర్ ఆర్డర్ అంటారు అన్నట్టు అందులో ఏమేమి వస్తాయి థింకింగ్ కూడా వస్తుంది థింకింగ్ ఇమాజినేషన్ కూడా ఉంటున్నాం అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టు థింకింగ్ మనకు తెలిసిందే రెండు రకాలు వస్తాయి థింకింగ్ తీసుకున్నట్టయితే కన్వర్జెంట్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ మళ్ళీ చూస్తాం క్రియేటివిటీ అనే అంశంలో మళ్ళీ డీటెయిల్గా వెళ్తాం కానీ ఈ థింకింగ్ అనేది టూ టైప్స్ రెండు రకాలు ఒకటి మేము కన్వర్జెంట్ థింకింగ్ రెండవది డవ డైవర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన విభిన్న ఆలోచన అంటారు తెలుగులో లోపల ఈ డైవర్జెంట్ థింకింగ్ ఏ దేనికి దారితీస్తుంది అంటే క్రియేటివిటీకి దారితీస్తుంది ఈ పదజాలం చాలా కీలకమైంది అనట మనకు సరేదినా ఇక్కడ మనం ఏంటంటే వాట్ ఈజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రజ్ఞా వికాసాన్నే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్నే అంటే ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనుకున్నాం మనకు తెలిసిందే హెరిడిటీ అనువంశికంగా వస్తుంది కానీ ఇదేమవుతుందంటే ఎన్విరాన్మెంట్ ద్వారా వికసిస్తుంది ఇక్కడ అనుకున్నాం హెచ్ఎన్ ఈ ట్లా కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క వికాసం అనేది ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ అనేది ఏమో ద్వారా సంక్రమిస్తుంది కానీ వికాసానికి మూలం ఏంటి అంటే మనకి ఎన్విరాన్మెంట్ పరిసరాల్లో పొందే అనుభవాలు ఏమైతే ఉన్నాయో ఆ అనుభవాలు ఏంటి అంటే వికాసానికి మూలంగా చెప్తాం ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద బేసిస్ ఫర్ ద డెవలప్మెంట్ సో బిహేవియర్ చేంజ్ అని కూడా అంటాం ఓకే నెక్స్ట్ చూద్దాం అదేవిధంగా భాషా వికాసం లాంగ్వేజ్ డెవలప్మెంట్ మూడో తీసుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ ఆలోచనను ఆలోచన ఆలోచన పెంపొందనం కూడా దేని కింద వస్తుందంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ అదే రకం ఇక్కడ ఇంకొక చిన్న అంశాన్ని తెలుసుకొని అందులోకి వెళ్ళిపోతున్నాం మరి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంది ప్రజ్ఞ అంటే ఏంది తప్పనిసరిగా తెలుసుకుండాలి ప్రజ్ఞా వికాసం అంటాం కదా మరి ప్రజ్ఞ అంటే ఏంది అని అనుక తీసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటున్నాం మనం అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం ఇక్కడ కూడా నచ్చు చూసారా ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ మరి ఏంటి సరౌండింగ్స్ అంటే సోషల్ అంటే సోషల్ ఎన్విరాన్మెంట్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ లేదా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ భౌతిక పరిసరాలు కావచ్చు సాంఘిక పరిసరాలు కావచ్చు సాంస్కృతిక పరిసరాలు కావచ్చు వాటిని లేదా తనను తనను తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని ఏమన్నారంటే ఇక్కడ కాగ్నిషన్గా పేర్కోవడం అనేది అంటే లింక్ ఉన్నది ఈ విధంగా సో వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ ఏమైనా చెప్పబడుతుంది అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ అదేవిధంగా రెండవది ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అదేవిధంగా ఎబిలిటీ టు అడ్జస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా మనం తప్పనిసరిగా ఎక్కడైనా అడగచ్చు క్వశ్చన్ ఎట్లన్నీ అడగచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే టాపిక్స్ ఇంటర్లింకేజ్ చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు కొన్ని క్వశ్చన్స్ ఎట్లు వస్తున్నాయి అంటే ఒకదాన్ని ఒకటి కలిపి ప్రశ్న అడుగుతున్నాడు అప్పుడు అట్లాంటప్పుడు ఇవి మనకు ఈ అవగాహన అనేది చాలా సహాయపడుతుంది ఇక్కడ చూడండి ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞ అంటే ఎందుకు ప్రజ్ఞ గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ వాట్ ఈస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ వికాసమే అంటే జనరల్గా ఉంటామన్నట్టు అంటే పిల్లలకు ఎప్పుడు ఆల్జిబ్రాయ్ చెప్పాలి మనం క్లాస్ వన్లోనా క్లాస్ టూలనా క్లాస్ త్రీలోనా అంటే క్లాస్ వన్లో చెప్పినా క్లాస్ టూ ప్రైమరీలో చెప్తే అర్థం కాదు పిల్లలకు మరి ఎక్కడ చెప్పాలి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఎక్కడ ఉంటుంది ఎక్కడ డెవలప్ అవుతుంది అమూర్త చింతన సామర్థ్యం ఎక్కడ ఉంటుంది అంటే ఆ దశలో పియాజీలో కూడా నాలుగు దశలు ఇచ్చారు మీ అందరికి తెలిసిందే ట్వెల్వ్ అండ్ ఇయర్స్ ఎబు లోపల ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ను అక్కడ ఆలోచిస్తాడు పిల్లవాడు అని చెప్తున్నాడు సరేదని ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది ఏజ్ పెరిగినా కొద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది అంటే ఇంటెలిజెన్స్ అనేది ప్రజ్ఞ అనేది వికసిస్తుంది అనేది ఇక్కడ భావన అదే రకంగా చూడండి ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్ సమస్యను పరిష్కరించే సామర్థ్యాన్ని కూడా ప్రజ్ఞగా పేర్కోవడం అనేది జరుగుతుంది ఏదైనా కూడా ప్రజ్ఞనే అదేవిధంగా ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్ ఇంతకుముందు అనుకున్నదే ఎబిలిటీ టు థింక్ అండర్స్టాండ్ అదేవిధంగా ఎబిలిటీ టు అడ్జస్ట్ అంటే ఏంటంటే మమ్మల్ని సర్దుబాటు చేసుకునే సామర్థ్యానికి ప్రజ్ఞ అనే పేరు ఇక్కడ కోణంలో ఎట్లా వెళ్ళినా మనకు ప్రశ్న ఎక్కడైనా అడగచ్చు అంటే జనరల్గా ఇస్తారనంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లో కూడా చెప్తుంటారు ఇది మనకు పియాజే అడగచ్చు మనకు అంటే ఎబిలిటీ టు అడ్జస్ట్ అంటే డిఫైన్ చేసింది ఒక్కొక్కసారి అడగచ్చు జనరల్ ఎవరు డిఫైన్ చేశారంటే పియాజీ అని ఇక్కడ మాట్లాడేది ఓకే నెక్స్ట్ మనం ఇందులోకి వెళ్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరీ వె ఇక నెక్స్ట్ చూడండి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మామూలుగా పియాజీ ఏమని చెప్పారంటే వారి కాగ్ థెరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ లోపల మామూలుగా ఈ యొక్క పుట్టినప్పుడే శిష్యు లోపల ఏంటి అంటే కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి అని చెప్పారు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాగ్నేటివ్ స్ట్రక్చర్ అంటే వాటిని అంటే సంజ్ఞానాత్మక నిర్మాణ నిర్మాణాలని అన్నారు అదేవిధంగా ఈ స్ట్రక్చర్స్ని బట్టే ఫంక్షన్స్ ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ ఈ పదాన్ని వాడారు అంటే ఎక్కడ ఉంటాయి కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ అనేటివి ఇన్ బ్రెయిన్లో ఉంటాయని చెప్పారు వారి ఆలోచన ప్రకారం ఎట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్గా ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది మనకు ఫింగర్ ఐ ఒక ఐ కానీ ఐ స్ట్రక్చర్ ఉంటుంది నో స్ట్రక్చర్ ఉంటుంది అంటే స్ట్రక్చర్ని బట్టే ఫంక్షన్ ఉంటుంది చేతిని చేతి స్ట్రక్చర్ని బట్టే హ్యాండ్ నిర్మాణాన్ని బట్టి ఇట్లా వర్క్ అనేది చేస్తుంది పెన్ను బట్టి రాయచ్చు లేదా అన్నం తినవచ్చు అట్లా అనేది స్ట్రక్చర్ని బట్టే ఫంక్షన్ అనేది ఉంటుంది అదేవిధంగా బ్రెయిన్ లోపట ఏంటంటే మామూలుగా కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి పుట్టగానే ఉంటాయి మొదలుగానే ఆ స్ట్రక్చర్ని బట్టే ఫంక్షన్ ఉంటుంది అంటే మామూలుగా పని అనేది అది చేసే పని అనేది స్ట్రక్చర్ని బట్టి డిపెండ్ అవుతుంది కాగ్నేటివ్ సంజ్ఞానాత్మక విధులు అంటారు సంజ్ఞానాత్మక నిర్మాణాన్ని బట్టే దాని యొక్క విధులు ఉంటాయి దీన్ని ఏమంటారంటే చేసే పని వీటిని ఏమంటున్నారంటే స్కిమ అంటున్నాడు సామర్థ్యాలు అని కూడా పేర్కొంటున్నారు కాగ్నిటీ ఎబిలిటీస్ అంటారు లేదా ఎబిలిటీస్ని ఇంకొక పేరు ఏమి ఇస్తున్నారంటే స్కిమా అంటున్నారు లేదా వీటికి మరొక పేరు ఇస్తున్నారు ఎబిలిటీనే పొటెన్షియాలిటీ అని కూడా అంటున్నారు దయచేసి పదజాలం పొటెన్షియాలిటీ ఏదైనా సేమే ఇది ఇది వేరే స్కీమా అంటే నథింగ్ బట్ ఎబిలిటీ ఎబిలిటీ అంటే పొటెన్షియాలిటీ సామర్థ్యం అంటే పుట్టగానే శిశువు పుట్టగానే ఈ స్కీమాస్ ఉంటాయని చెప్తున్నాడు చే శిశువు పుట్టగా ఏమేంటి అట సకింగ్ స్కీమా అదేవిధంగా గ్రాబింగ్ స్కీమా లుకింగ్ స్కీమా అంటే స్కీమా అంటే సామర్థ్యమానో అని అర్థం చేసుకుంటే సులభ గుర్తుంటుంది దీని మీదనే ఇచ్చాడు స్కీమా అన్న పదం మీదనే ప్రీవియస్గా సీటెడ్ పేపర్లో ఇచ్చాడు రెండు సార్లు మూడు సార్లు ఓల్డ్ పేపర్లు కనుక తీసుకున్నట్టయితే అన్న అంటే ఈ క్రింది పదంలో పట మామూలుగా కాగ్నిషన్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ తేరీకి సంబంధించింది ఏం తెలియజేస్తుంది అలా నాలుగు పదాలు ఇచ్చాడు అందులో ఒక పదం ఏంటంటే స్కిమా అన్న పదం ఇచ్చారు స్కిమా అంటే సామర్థ్యం మళ్ళీ మనం ప్రాక్టీసింగ్ బిట్లో మళ్ళీ చూద్దాం కానీ ఇంపార్టెంట్ ఇది మనకు స్కిమా అదేవిధంగా స్కిమాటా అని కూడా అంటాడు దయచేసి ఆ పదజాలం ఏదైనా కూడా స్కిమా లేదా స్కిమాటా అని కూడా యూజ్ చేస్తున్నాడు స్కిమా స్కిమాటా ఆ వర్డ్స్ను కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఓకే ఈ విధంగా పుట్టిన శిష్యు లోపట్నే మామూలుగా బ్రెయిన్ లోపల కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఆ స్ట్రక్చర్స్ని బట్టే ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి అనేది సో దాన్ని బట్టే ఎబిలిటీస్ వాటిని ఇండైరెక్ట్ ఏమంటున్నాడు అంటే వీటినే స్కిమా అంటున్నాడు సామర్థ్యం అంటున్నాడు స్కిమా ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీస్ సామర్థ్యాలు లేదా వీటిని ఇంకో పదం ఏం వాడుతున్నా అంటే పొటెన్షియాలిటీ అంటున్నారు పుట్టగానే శిశువు లోపల ఏంటంటే చూడండి చైల్డ్ లోపల సకింగ్ స్కీమా గ్రాబింగ్ స్కీమా లుకింగ్ స్కీమా అందుకే ఆ బిడ్డకు మనం చూస్తాం పుట్టగానే మామూలుగా చేయి అందిస్తే చేస్తే మామూలు నోట్లు పెట్టుకొని చప్పనించే ప్రయత్నం చేస్తుంటుంది దాన్ని సక్కింగ్ స్కీమా సామర్థ్యం అంటారు అయితే ఏమంటున్నారు ఇంటరాక్షన్ విత్ ద సోషల్ ఎన్విరాన్మెంట్ మామూలుగా ఆ శిశువు తన పరిసరాలతోటి ప్రతి చర్యలు జరపడం ద్వారా ఇంటరాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పదజాలం మనకు ఎన్సీఎఫ్లో కూడా కనబడుతుంది ఇక్కడ ఇంటరాక్షన్స్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ మన గుర్తుండే ఉంటుంది ఇది కన్స్ట్రక్టివిజం అని అన్నారు నిర్మితి వాదం అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది అంటే ఒక పదయాలం ఇంకో దగ్గర కూడా మనకు సహాయపడుతుంది సో ఈ విధంగా వారు ఏం మనకు ఎన్సీఎఫ్లో ఏమని చెప్పారంటే ఇంటరాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్టివిజంలో అని చెప్పారు ఇక్కడ మనకి ఏంటంటే చూడండి ద చైల్డ్ ఇంటరాక్ట్స్ విత్ షో సోషల్ ఎన్విరాన్మెంట్ ఇది ఇక్కడికి తీసుకుంటున్నాం మనం చైల్డ్ ఇంటరాక్షన్స్ విత్ ద సోషల్ ఎన్విరాన్మెంట్ ఈ విధంగా ఏమవుతా అంటే విచ్ బ్రాడ్స్ విచ్ బ్రింగ్స్ చేంజెస్ ఇన్ ద కాగ్నెటివ్ స్ట్రక్చర్స్ ఈ విధంగా చైల్డ్ ఎప్పుడైతే మామూలుగా ఈ సోషల్ ఎన్వి ఎన్విరాన్మెంట్ చేత ఇంటరాక్ట్ కావడం అనేది జరుగుతుందో ముట్టుకోవడము చూడడము చేయడం అట్లా చేయడం చేసేటప్పుడు ఏమవుతాట అంటే బ్రాట్ బ్రింగ్స్ చేంజెస్ ఇన్ ద కాగ్నెటివ్ స్ట్రక్చర్స్ స్కిమాస్ సో ఫలితంగా ఏమవుతుందంటే పిల్లల యొక్క స్కిమా లోపట మార్పులు వస్తాయి అనేది ఇచ్చాడు ఇంతవరకు ఇది నెక్స్ట్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ దీని తర్వాత టర్మినాలజీ ఇక్కడ అసిమిలేషన్ అకామిడేషన్ అడాప్షన్ ఈక్విల్ బ్రేమ్ ఈ పదజాలు దేనికి సంబంధించినవి అంటే మనం పేయాజీకి సంబంధించినవి గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ఏంటిది మరి వాట్ ఈజ్ అసిములేషన్ అదేవిధంగా వాట్ ఈజ్ అకామిడేషన్ అని అంటే ఒక ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇంతకుముందు కూడా మనం ప్రీవియస్ అంటే అంటే పిల్లవాడు ఎట్లా బిహేవ్ చేస్తారంటే ఎవరమైనా మనం కూడా గతంలోని అనుభవాలను బట్టి మనం బిహేవ్ చేస్తాం అంటే ప్రీవియస్ కిమాటాను ఆధారంగా చేసుకొని బిహేవ్ చేస్తారని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏంది అంటే పిల్లవాడికి ఏం చేస్తున్నాం శిశువు అంటే రెండు మూడు రకాలు చిన్నప్పుడు శిశువుని ఏం చెప్తారట అంటే మామూలుగా తల్లిని చూపెట్టి అమ్మాని పరిచయం చేస్తారట అమ్మ అమ్మ అంటే స్త్రీమూర్తి తల్లి కదా స్త్రీమూర్తి ఇక ఏ తల్లినైనా కూడా బిడ్డ ఎవరైనా ఏ స్త్రీమూర్తిని చూసినా అమ్మానే పిలుస్తాడట ఎవరిని అక్కను చూసినా అమ్మానే లేదా అమ్మమ్మని కూడా అమ్మానే పిలుస్తాడు లేదా ఆ ఏం చేస్తున్నాం అక్కాని పరిచయం చేస్తున్నాం అక్క ఇక అక్క కూడా అక్కనే అమ్మని కూడా అక్కనే అంటాడు అమ్మమ్మని కూడా అక్కనే పిలుస్తాడు స్టార్టింగ్లో ఎందుకంటే ఒక విషయాన్ని నేర్చుకున్నాడు కదా అట్లానే పిలుస్తాడు దాన్ని ఏమంటారంటే ఈ విధంగా అది ఒక ఎగ్జాంపుల్గా అసిమిలేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటాం అంటే ఇక్కడ ఏంది అందరిని కూడా అమ్మానే పిలుస్తున్నాడు అమ్మ అక్కను కూడా అదే విధంగా అమ్మ లేదా అక్క ఎవరినైనా కూడా మనం ఎట్లా పిల్లవాడుకుంటే అట్లే పిలుస్తున్నాడు అట్లా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామూలుగా పిల్లవాడికి ఒక జంతువుని పరిచయం చేస్తాం ముందరికి వచ్చారు డాగ్ అది కుక్క అని చెప్పి పరిచయం చేశారు ఏమవుతుంది అక్కడికి ఆ డాగ్ అని నేర్చుకున్న తర్వాత అక్కడికి ఒక మేక వచ్చింది మేక వస్తే అది ఏంటిది అని అడిగితే ఆ పిల్లవాడు ఏం చెప్తాడట అంటే డాగ్ అని చెప్తాడు డాగ్ అనే పిలుస్తాడు కానీ తర్వాత పిల్లవాడు దీన్ని ఏమంటారంటే అదే విధంగా బిహేవ్ చేయడాన్ని ఏమంటారంటే అసిమిలేషన్ అంటారు అట్లా కాకుండా పిల్లవాడు ఏం చేస్తానంటే మళ్ళీ పరిశీలిస్తాడు అంటే కుక్క ఎట్లా అరుస్తుంది తర్వాత మేక ఎలా అరుస్తుంది అనేది అని తేడాన్ని గమనించి తర్వాత అని చెప్పిన తర్వాత అది అని చెప్తే అట్లా క్రమక్రమంగా ఈ ఏవైతే ఉంటాయో ఈ యొక్క కాగ్నెటివ్ స్ట్రక్చర్స్లో చేంజెస్ తీసుకొస్తాయి బ్రెయిన్ లోపట స్ట్రక్చర్ బట్టి మళ్ళీ మారిపోతుంది తర్వాత ఏమంటారు అంటే డాగును చూపెట్టినప్పుడేమో డాగ్ అంటాడు గోటును ఏమంటాడంటే గోటు అని పిలుస్తాడు ఇప్పుడు దీన్ని ఏమంటారంటే అకామిడేషన్ అంటారు ఇదేమో డాగును డాగే గోటును కూడా డాగే అని పిలవడం అదేమంటారంటే అసిమిలేషన్ అంటారు ఇక్కడేమో డాగును డాగు గోట్ గోట్గానే పిలుస్తున్నాడు దాన్ని ఏమంటారంటే ఇక్కడ దీన్ని అకామిడేషన్ అంటారు ఇక్కడ అక్కను కూడా ఏమని పిలుస్తాడు అమ్మానే పిలుస్తాడు ఇట్లా నేర్పుతా అట్లా కానీ ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే అమ్మను అమ్మగా పిలుస్తాడు అక్కను అక్కగా వేరేగానే పిలుస్తాడు ఈ విధంగా పిల్లవాడు ఏంటంటే ఈ రెండు స్టేజెస్ అసిమిలేషన్ అకామిడేషన్ తప్పనిసరిగా దీనిలోకి వెళ్ళి క్వశ్చన్స్ అవుతున్నాయి దయచేసి ఇక్కడ మనం కాషస్గా ఉండాలి ఈ రెండు దేనికి లీడ్ చేస్తే అంటే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ చూడండి అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ విచ్ లీడ్స్ టు అడాప్షన్ అంటున్నారు అనుకూలత చెందరం అంటారు తెలుగులో అడాప్షన్ అంటే అనుకూలత అదేవిధంగా ఇక్కడ మనం అనుకున్నాం చూస్తారు కదా ఎబిలిటీ టు అడ్జస్ట్ ఆర్ అడాప్ట్ అనే పదం ఇక్కడ ఉంటుంది అనుకూలత చందరం అన్నట్టు సో ఈ యొక్క అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ విచ్ లీడ్స్ టు అడాప్షన్కు దోహదం చేస్తుంది ఈ అడాప్షన్ అనేది దేనికి దారితీస్తున్నటు అంటే ఈక్విలిబ్రియం సమతాస్థితికి జీవిలో సమతాస్థితిని సాధించడంలో దారితీస్తుంది వెరీ వెరీ సింపుల్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ అసిములేషన్కి అకామిడేషన్ చూసుకొని నెక్స్ట్ మనకు వెళ్దాం అసిమిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదాహరణగా పిల్లలకు మ్యాథమెటిక్స్ చెప్తుంటాం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ట్వంటీ త్రీ లేదా ఫార్టీ టూ అని చెప్తాం పిల్లలకి ఏం చెప్తాం త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫోర్ ప్లస్ టూ సిక్స్ అదేవిధంగా ఇంకొకటి ఏం చేస్తున్నామంటే థర్టీ నైన్ అదేవిధంగా ఫార్టీ త్రీ పిల్లవాణి చేయమంటే ఏం చేస్తాడు అంటే నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ఇక్కడ ఇస్తాడు ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఇస్తాడు ఇక్కడ అంటే మరి ఇక్కడ ఎందుకు మనకేం మనకు తెలుసు ఇది రాంగ్ అని కానీ పిల్లవాడి దృష్టిలో ఇది రైటే కానీ దీన్ని ఏమంటామంటే ఇది అసిములేషన్ మళ్ళీ తర్వాత తేడా చెప్పి పిల్లవాడు అంటే ప్రీవియస్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ని బట్టే ఫంక్షన్ వస్తుంది అంటే స్కీమా అట్లనే ఉంది ఈ ఈ స్కీమానే ఉంది సో దీని ఆధారంగానే పిల్లవాడు ఇక్కడ వేస్తున్నాడు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారట అంటే మళ్ళీ మన అనుభవాలను అందించి నెంబర్ ఆఫ్ చెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంతకుముందు చెప్పాం కదా థర్టీ నైన్ ప్లస్ ఫార్టీ త్రీ ఇక్కడ అప్పుడు నేర్చుకున్నాక ఇక్కడ ట్వెల్వ్ అంటే టూ ఇక్కడేస్ పైన తీసుకుంటాడు ఎయిటీ టూ ఇది దీన్ని ఏమంటారు అంటే అకామిడేషన్ అంటారు అంటే పిల్లల యొక్క స్కిమాలో మార్పు వస్తాయి అందుకే దీని ఏమంటారు అవగాహన చేసుకునేది అకామిడేషన్కు అసిమిలేషన్ అకామిడేషన్ విచ్ లీడ్స్ టు అడాప్షన్ అంటే ఈ విధంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది తీసుకున్నట్టయితే ఏమన్నారు ఇంటరాక్షన్స్ విత్ ద సోషల్ ఎన్విరాన్మెంట్ బ్రాడ్ బ్రింగ్ చేంజెస్ లేదా బ్రాడ్ చేంజెస్ ఇన్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ అండ్ స్కీమాస్ ఇది చాలా క్రిటికల్ అన్నట్టు ఇంత లోతని అడిగిన ప్రశ్న దీన్ని కనుక అవగాహన చేసుకున్నట్టయితే మనం సులభంగా చేయొచ్చు సో ఇక్కడ మనకు ఇంతకు ముందేమో సింపుల్ ఆ స్కీమా మీదకి వస్తాను అడిగారు ఓకే ఈ విధంగా ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఏంటి అంటే మొత్తం నాలుగు దశల్లో జరుగుతుందని చెప్పేసి మామూలుగా వీరు తన పరిశోధన ద్వారా తెలుసుకోవడం అనేది జరిగింది ఎవరు పిఆజ వారు సొంత తన పిల్లలపైన ప్రయోగం చేశారు ముగ్గురు పిల్లల మీద పరిశోధన చేసి దాదాపు ఎక్కువ కాలం చేశారు చాలా కాలం కొన్ని సంవత్సరాల పాటు చేశారు ఆ ముగ్గురు పిల్లలపైన చేసి ఏం చెప్పారంటే ఈ సంజ్ఞానాత్మక వికాసం కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది ఫోర్ స్టేజెస్లో జరుగుతుందని చెప్పారు ఏమేంటిది ఒకటవది సెన్సరీ మోటార్ స్టేజ్ అనేది చెప్పారు దీని జ్ఞానేంద్రియ చలన దశ అని కూడా అంటారు తెలుగులో ఇది జీరో టు టూ ఇయర్స్ ఇక్కడ ఈజీగా గుర్తుంటుంది సెన్సరీ సెన్సార్గాన్స్ సెన్సార్గాన్స్ మోటార్ అంటే సెన్సార్గాన్స్ ద్వారా అంటే మామూలుగా కాగ్నిషన్ అంటే ఎట్లా తనను గురించి తన పరిసరాలను గురించి అవగాహన ఎలా చేసుకుంటాడు అంటే ఎట్లా ఆలోచిస్తాడంటే సెన్సార్గాన్స్ ద్వారా అంటే ఏది ఇచ్చినా పిల్లవాడు గ్రావ్ చేస్తుంటాడు అందుకే దీన్ని ఏమంటారంటే సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు చూడు అంటే మామూలుగా సెన్సార్గా చూడడం కావచ్చు మామూలుగా పట్టుకోవడం కావచ్చు లేదా టేస్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ స్పర్శ కావచ్చు ఈ విధంగా సెన్సరీ మోటార్ స్టేజ్ అంటారు తర్వాత రెండవ దశను చూడండి ఏమంటున్నారు ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటారు ఇక్కడ ఏమొస్తుందంటే పిల్లలకు ఇంకా లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది భాషా వికాసం అనేది మొదలవుతుంది ఈ భాషను టూల్గా వా టూల్గా ఉపయోగించుకొని తనను తన పరిసర పరిసరాలను ఎక్స్ప్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటాడు ఏమిటి ఎందుకు ఎలా ప్రశ్నించే వయసును మనం విన్నాం ఆలోచిస్తాడు అన్నట్టు భాష ద్వారా ఈ భాష అనేది సెన్సార్గానిస్కు తోడవుతుంది ఇది టూ టు సెవెన్ ఇయర్స్ అదేవిధంగా మూడవది ఏంటి అంటే కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ అంటారు అంటే ఇక్కడ పిల్లవాడు ఏంటంటే మూర్తంగా ఉన్న మూర్త ఆలోచన ఉంటుంది మూర్తంగా ఉన్న విషయాలను అవగాహన చేసుకుంటాడు మూర్తంగా ఆలోచిస్తాడు కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ ఇక నాలుగో తీసుకుంటే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అంటే అమూర్త చింతన సామర్థ్యం అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది అబ్స్ట్రాక్ట్గా థింకింగ్ చేయగలుగుతాడు ఎంత ఏ ఇయర్స్ ట్వెల్వ్ అండ్ ఎవ్ అందుకే మనం అనేది ఎక్కడ చెప్తాం లేదా దీన్ని ఇంకొకటి ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నచ్చు అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు సో ఇండ్లకెళ్ళి బిట్ ప్రీవియస్గా మనకు ఫ్రేమ్ అయింది పురుష ప్రీవియస్ కూడా మనం మామూలుగా ప్రాక్టీస్ బిట్స్ చేస్తాం ఈ స్టేజెస్ క్రమం అడుగుతున్నాడు డెవలప్మెంటల్ స్టేజ్ ఈ క్రమంలో ఉంటుందని చేసి ఏం చేశాడు సెన్సరీ అని ఇచ్చాడు ఇదే పదం వాడాడు ఇది తీసేశాడు సెన్సరీ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అన్నాడు ఇక్కడ ఫార్మల్ అన్న పదం వాడలేదు సో అట్లా మనను కొంచెం బొల్తా కొట్టించే ప్రయత్నం చేస్తాడు అందులో నాలుగు ఇచ్చాడు ఆన్సర్స్ ఆప్షన్స్ సింపుల్గా సెన్సరీ మోటార్ స్టేజ్ కా తర్వాత కాంక్రీట్ ఆపరేషన్ కాంక్రీటే అన్నాడు సెన్సరీ కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అన్నాడు సో అది ఎక్కడ ఆన్సర్ ఉంది అంటే ఇక్కడికి వెళ్ళి పికప్ చేశాడు డెవలప్మెంట్ క్రమం ఏంది అని అడిగాడు ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మనందరికి తెలిసిందే సెన్సరీ మోటార్ స్టేజ్ ప్రీ ఆపరేషన్ స్టేజ్ కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషన్ లేదా దీన్ని అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ అని కూడా పిలుస్తారు సో ఈ విధంగా జస్ట్ క్లుప్తంగా అయితే పార్ట్ వన్లో దయచేసి మనకు ఇంటర్ పార్ట్ వన్లో తీసుకుంటున్నాం తప్పనిసరిగా ఇళ్ళకెళ్ళినా క్వశ్చన్ రావచ్చు లేదా నెక్స్ట్ పార్ట్ టూ నేర్చుకోబోతున్నాం దానిలోకి వెళ్ళినా క్వశ్చన్ ఫ్రేమ్ కావచ్చు లేదా తప్పనిసరిగా ఇంట్లోకి ఏం చేస్తున్నట్టే ఒక్కొక్కసారి టూ బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు సో సెకండ్ బిట్లో డీటెయిల్గా మనం ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో పియాజీ దాని గురించి వివరంగా నేర్చుకోబోతున్నాం సో మరొకసారి క్లుప్తంగా చూస్తున్నాం మిత్రులారా ఏంటంటే పేయాజే థిరీ ఆఫ్ కాగ్నిటీవ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం ఒక రకంగా విప్లవాత్మకమైన సిద్ధాంతం ఇది ఒక మామూలుగా అంటే పిల్లలకు ఆయన ఏం చెప్తున్నాడంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ని బట్టి అవగాహన యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ దశలను బట్టే మనం ఏంటంటే టాపిక్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఇంతకుముందు అనుకున్న ఆల్జిబ్రాన్ ఎప్పుడు పడితే ఎప్పుడు ఇంపూ ఇంట్రొడ్యూస్ చేయొద్దు అదేవిధంగా జమలు తీసివేతల గుణకారాలు ఉంటాయి మనకు ఆడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ అంటే టాపిక్స్ కూడా ఆ పిల్లవాడి యొక్క లెవెల్ని బట్టి కాగ్నేటివ్ లెవెల్ని బట్టి మనం ఏంటంటే కరికులాన్ని డెవలప్ చేయాలి టెక్స్ట్ బుక్స్ను ఫ్రేమ్ చేయాలి ఎగ్జాంపుల్స్ని ఇవ్వాలి అనేది చాలా లోతైనది సరేదైనా ఇక్కడ తీసుకున్నట్టయితే కాగ్నేటివ్ డెవలప్మెంట్లో కూడా కీలకమైన పదయాలు కాగ్నిషన్ అనేది ఉంది అదేవిధంగా కాగ్నేటివ్ డెవలప్మెంట్ ఇక్కడ తీసుకున్నాం సో వాట్ ఈజ్ కాగ్నిషన్ అదేవిధంగా వాట్ ఈజ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అని తప్పనిసరి మనకు తెలిసి ఉండాలి సో ఇక్కడ కాగ్నిషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ అండ్ హీస్ సరౌండింగ్స్ అంటే మనను గురించి లేదా తనను గురించి తన పరిసరాలను గురించి ఆలోచించి అవగాహన చేసుకునే సామర్థ్యానికి ఏమంటామంటే సంజ్ఞానాత్మకత అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ద ఎబిలిటీ టు థింక్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ ఎబిలిటీ టు థింక్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ సరౌండింగ్స్ విచ్ ఈజ్ నోనైస్ ఏమంటారంటే ఈ యొక్క కాగ్నిషన్ అంటారు సంజ్ఞానాత్మకత అంటారు ఇంకా కొంచెం మనం దీనికి లింక్అప్ చేసుకున్నాం మరి ఈ కాగ్నిషన్ ఈ కాగ్నేటివ్ అనేది ఎక్కడన్నా వచ్చిందాపదమంటే బ్లూమ్స్టాక్స్ దానమే వచ్చింది పిడగాజీలో వస్తుంది మనకు తప్పనిసరిగా బ్లూమ్స్ ఏమన్నారు డొమైన్స్ మామూలుగా ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ లోపట ఏమని చెప్పారంటే త్రీ డొమైన్స్లో మనం మార్పు తీసుకురావాలి అన్నారు ఒకటి కాగ్నేటివ్ డొమైన్ ఎఫెక్టివ్ డొమైన్ సైకమోటర్ డొమైన్ కాగ్నేటివ్ డొమైన్లో ఏమొస్తుంది నాలెడ్జ్ వస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది అప్లికేషన్ వస్తుంది అనాలిసిస్ సింథసిస్ ఎవాల్యుయేషన్ సింథసిస్కి బదులుగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొత్తగా యాడ్ అయిపోయింది మాడిఫైల్లో ఏంది అంటే దాన్ని ఏమంటారు అంటే క్రియేటివిటీ అంటారు క్రియేటివిటీకి మూలం ఏంది అంటే థింకింగ్ ఇక్కడ ఎలాంటి థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ లింక్అప్ చేసుకుంటున్నామే గుర్తుంచుకోవడం స్లో ఏదైనా ఈ రకంగా మనం వాట్ ఈస్ కాగ్నేషన్ అంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా వాట్ ఈస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ మరి సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంది ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అంటారు కాగ్నెటివ్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఇంకో కోణంలో ఏమని చెప్తున్నారంటే డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రజ్ఞా వికాసమే సంజ్ఞానాత్మక వికాసం కాగ్నెటివ్ డెవలప్మెంట్లో ఏమేమి వస్తాయి డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వస్తుంది అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ వస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ కూడా వస్తుంది ఒకవేళ మరి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే మరి ప్రజ్ఞా వికాసం అంటే ఏంది ప్రజ్ఞా వికాసం అంటున్నాడు మన ప్రజ్ఞ అంటే ఏంది తెలుసుకునే ప్రయత్నం కూడా ఒక ఒక్కొక్కలు చేస్తున్నాం ఇంటెలిజెన్స్ కనుక తీసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఒకసారి దయచేసి చూద్దాం ఎందుకంటే లోతుగా ఉంటే చాలా సులభంగా అర్థమవుతుంది అన్న టాపిక్స్ డెవలప్ వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఏమన్నాం ఎబిలిటీ టు అండర్స్టాండ్ అదేవిధంగా ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ఎబిలిటీ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ అదేవిధంగా ఎబిలిటీ టు అడ్జస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మళ్ళీ ప్రజ్ఞలో మనం నేర్చుకుంటాం వివరంగా ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చాడు కానీ ఇక్కడ మనకు అప్ అవుతుంది ఇక్కడ లింక్ అయితేనే మనకి ఏముందంటే టాపిక్ అనేది చాలా అర్థవంతమవుతుంది సో ఈ విధంగా వాట్ ఈస్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో ప్రజ్ఞా వికాసం అంటే ఇది వికాసం జరుగుతుంది అండర్స్టాండింగ్ అనేది అంటే ఎట్లా పిల్లవాడు ఎదుగుతుంటాడో పరిసరాలను అవగాహన చేసుకునే సామర్థ్యం అనేది పెరుగుతుంది అదే రకంగా తీసుకున్నట్టయితే సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎబిలిటీ టు అదే రకంగా ఎబిలిటీ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ ఎబిలిటీ టు థింక్ అడ్జస్ట్ అదే రకంగా ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో తీసుకున్నట్టయితే దీనికి మూలం ఏంటంటే హెరిడిటీ టు ఎన్విరాన్మెంట్ హెరిడిటీ ఇన్ టు ఎన్విరాన్మెంట్ అనుకున్నాం అంటే ప్రజ్ఞ అనేది హెరిటీగా సంక్రమిస్తుంది కానీ ఎన్విరాన్మెంట్ అనేది తోడైనప్పుడు అది వికాసం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ దానికి వెళ్దాం ఇక ఇందులోకి వెళితే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలు ఒకటి కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ అండ్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అదేవిధంగా స్కిమా లేదా స్కిమాట్ అన్న పదాలు వాడారు అంటే వారు ఏమంటారంటే పుట్టగానే బ్రెయిన్ ఇప్పుడు ఏముంటాయంటే కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఎట్లయితే ఫిజికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయో చేతి కావచ్చు కాళ్ళు కావచ్చు కండ్లు కావచ్చు ముక్కు కావచ్చు స్ట్రక్చర్స్ని బట్టే ఫంక్షన్ ఉంటుంది ఇప్పుడు చేయి పనిచేసే విధానం ఉంటాయి అవునా ఈ స్ట్రక్చర్ని బట్టే పనిచేస్తుంది అదేవిధంగా కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయి దాన్ని బట్టే కాగ్నేటివ్ ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి సంజ్ఞానాత్మక నిర్మాణాలు నిర్మాణాన్ని బట్టి పనులు ఉంటాయి వీటిని ఏమంటున్నారంటే స్కిమా అంటే నథింగ్ బట్ ఈ విధంగా ఎబిలిటీస్ అనేటివి శిష్యులు పుట్టగానే ఉంటాయి కొన్ని ఎబిలిటీస్ అంటున్నారు లేదా పొటెన్షియాలిటీస్ అనే పదం కూడా వాడుతున్నారు ఏమేంటిది సకింగ్ స్కీమా గ్రాబింగ్ స్కీమా లేదా వీటిని కలిపి స్కిమాటా అని కూడా పదం వాడుతున్నారు ఇది వేరే కదా అదే ఎబిలిటీస్ అదేవిధంగా మామూలుగా ఆ చైల్డ్ ఎట్లయితే మామూలుగా ఈ యొక్క ఇంటరాక్షన్స్ అనేటివి తన సోషల్ ఎన్విరాన్మెంట్స్తో చేస్తాడో అప్పుడేమవుతుందంటే ఈ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్లో చేంజెస్ అనేటివి వస్తాయి స్కిమాలో మార్పులు వస్తాయి లేదా సామర్థ్యాల్లో మార్పులు వస్తాయి ఇక నెక్స్ట్ అంశం తీసుకున్నట్టయితే అసెంబ్లీషన్ అండ్ అకామిడేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ముఖ్యంగా అడాప్షన్ లోపట ఈ రెండు కూడా దేనికి అంటే అడాప్షన్కు దారితీస్తాయి మరి అసిమిలేషన్ అంటే ఏంటంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా అంటే కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ని బట్టి మనం బిహేవ్ చేస్తాము అనే దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అంటే అమ్మను అమ్మాని నేర్పుతాం పిల్లకు అక్కను కూడా అంటే అక్కను చూస్తే కూడా పిల్లవాడు అంటే అమ్మ అని అంటాడు చిన్న పిల్లవాడు ఒక కాగ్నేటివ్ డెవలప్మెంట్ కాదు పిల్లవాడికి డాగ్ అని అని నేర్పుతాం కానీ అక్కడికి ఏం చేస్తుంటే ఒక గోటు వస్తుంది గోట్ వస్తే కూడా గోట్ని ఏమంటాడంటే గోటును కూడా డాగ్ అనే పిలుస్తాడు ఇక్కడ యాక్చువల్గా గోట్ వచ్చింది అది ఏంటి అని మనకు పిల్లల్ని అడిగితే ఆ చిన్న పిల్లవాడు ఏమంటాడంటే ఈ గోటును అనే పిలుస్తాడు అది డాగే ఇది డాగే ఎందుకంటే దాని కాలు నాలుగు కాలు ఉన్నాయి అదేవిధంగా ఆకారం కానీ పోలిక ఉంది కాబట్టి కానీ తర్వాత క్రమక్రమంగా ఆయన యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ అయినా కొద్దీ లేదా మనం చెప్తాం అనుభవాల ధర చూస్తాడు ఆ కుక్క ఏమంటుంది బోగో అంటుంది మేకేమంటుంది మేమే ఓ కొంచెం తేడాన్ని గమనించి కొద్ది కాలానికి పిల్లవాడు ఏం చేస్తాడంటే డాగనేమో డాగనే పిలుస్తాడు గోటనేం చేస్తున్నాడంటే గోటనే పిలుస్తాడు దీన్నేమంటున్నారంటే అకామిడేషన్ అంటున్నారు అదేవిధంగా ఇక్కడ అమ్మను అమ్మగానే పిలుస్తాడు ఇగా అక్కను కూడా అక్కనే పిలుస్తాడు డిఫెన్సియేషన్ తెలుసుకుంటాడు సో ఇది అసిమిలేషన్ ఇది అకామిడేషన్ దయచేసి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఎగ్జాంపుల్ అని ఇవ్వచ్చు ఇచ్చేసి ఇది ఏంటిది అని అడుగుతాడు సో ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకుంటే చాలా మ్యాథమెటిక్స్లో ఇంకొకటి తీసుకుంటున్నాం మనం అడిషన్ చెప్పేటప్పుడు ట్వంటీ త్రీ ప్లస్ ఫార్టీ టూ అని చెప్తాము ఇట్లా త్రీ ప్లస్ టూ ఫైవ్ ఇట్లా వచ్చేస్తే అదేవిధంగా థర్టీ నైన్ ప్లస్ ఫార్టీ త్రీ ఎంత అని క్వశ్చన్ వేస్తే అడిషన్స్లో పిల్లవాడు తొమ్మిది నైన్ ప్లస్ త్రీ త్రీస్ కూడా ఇక్కడే ఇక్కడేస్తాడు ఫోర్ ప్లస్ త్రీ కూడా సెవెన్ వేస్తాడు దిస్ ఈజ్ నథింగ్ బట్ అసిములేషన్ అంటే ఇంకా కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ లేవు అందుకే అంటారు పిల్లవాడి యొక్క కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ని బట్టి పూర్వ అనుభవాలు అంటారు గత అనుభవాలను ఆధారంగా పిల్లవాడి యొక్క కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ని బట్టి మనం కొత్త అనుభవాలను దానికి యాడప్ చేయాలి అంటారు సో ఈ రకంగా మనం ఈ థర్టీ నైన్ ప్లస్ ఫార్టీ త్రీని ఏం చేస్తాం మళ్ళీ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ అంటాం ట్వెల్వ్ టూ ఇక్కడ పైన తీసుకొని ఇది ఎయిటీ టూ అని చెప్పేసి ఇక్కడ తర్వాత క్రమంగా నేర్చుకుంటాడు పిల్లవాడు అది ఏంటి అంటే అకామిడేషన్ ఓకే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అసిమిలేషన్ దయచేసి అకామిడేషన్ విచ్ లీడ్స్ ఈ రెండు దేనికి దారిదిస్తాయి అంటే అడాప్షన్కు దారితీస్తుంది ఈ అడాప్షన్ అనేది మళ్ళీ దేనికి దారిదిస్తా అంటే ఈక్వల్లీ బ్రెయిన్కు దారితీస్తుంది ఇక పియాజే ఈ యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది ఫోర్ స్టేజెస్లో జరుగుతుంది నాలుగు దశల్లో జరుగుతుందని తన సొంత పిల్లల ద్వారా పైన ప్రయోగం చేశాడు చేసి ఈ యొక్క పరిశోధన ఆధారంగానే ఈ కాగ్నేటివ్ డెవలప్మెంట్ టెక్స్ పేస్ ఇన్ ఫోర్ స్టేజెస్ అని చెప్పారు అవి ఏంటంటే ఒకటి సెన్సరీ మోటర్ స్టేజ్ సెకండ్ వన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ మూడవది కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఫోర్త్ వన్ ఫార్మల్ ఆపరేషనల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషన్ అని మనం ఇక్కడ యాడప్ చేసుకుంటున్నాం క్వశ్చన్ కోణంలో కూడా వస్తుంది స్టేజ్ అంటారు ఆర్ సెన్సరీ మోటర్ స్టేజ్ అంటే జీరో టు టూ ఇయర్స్ ప్రీ ఆపరేషన్ అంటే టూ టు సెవెన్ ఇయర్స్ కాంక్రీట్ ఆపరేషన్ సెవెన్ టు లెవెన్ ఇయర్స్ అదేవిధంగా ఫార్మల్ అంటే ట్వెల్వ్ ఇయర్స్ అండ్ ఇవో దీని గురించి డీటెయిల్గా పార్ట్ టూలో నేర్చుకుందాం పార్ట్ టూలో నెక్స్ట్ ఇమేటి వీడియోలోనే వస్తుంది సరే అయినా క్వశ్చన్ లెక్కలు ఎట్లా ఫ్రేమ్ చేస్తారంటే ఇందులో డెవలప్మెంట్ స్టేజెస్ ఏంది అని అడిగాడు ఆర్డర్ ఆఫ్ ద డెవలప్మెంట్ అని అన్నాడు విచ్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఇచ్చేసి అందులో ఏమి ఇచ్చాడంటే ఒకటి సెన్సరీ తర్వాత కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అని ఇచ్చాడు ఇంకో వేరే దానిలో మార్చా మార్చాడు ఇవి కాకుండా వేరే మార్చాడు ఈ క్రమాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే దయచేసి ఇక్కడ ఫార్మల్ ఆపరేషన్ అడిగాడు ఏమనిచ్చాడంటే అబ్స్ట్రాక్ట్ అంటున్నాడు అమృత చింతన సామర్థ్యం అనేది ఇక్కడ ఉండదు ఇక్కడ డెవలప్ అవుతుంది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ డెవలప్ అవుతుంది ఫస్ట్ సెన్సరీ తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ కాంక్రీట్ కాంక్రీట్ థింకింగే ఉంటుంది అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కాంక్రీట్ థింకింగ్ ఇది ఇక్కడ ఉంటుంది సో దయచేసి ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక దీన్ని పార్ట్ టూగా వీటి గురించి వివరంగా నేర్చుకుందాం సో వీడియో వాచ్ చేస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సో తప్పనిసరిగా వీటిపైన నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా మరొకసారి మీరు కోరుకుంటూ సో తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని వేడుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్